మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో కృపా సింహాసనము దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము దేవుని సంతోషము, గాడ్స్ డిలైట్. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గాడ్స్ డిలైట్. దేవుని సంతోషము. నేటి ప్రశ్నలు: దేవునికి సంతోషము కలిగించేది ఏమిటి? వాట్ ఈస్ గాడ్స్ డిలైట్? వెన్ గాడ్ ఈజ్ హ్యాపీ. మానవుడికి సంతోషాన్ని కలిగించేది ఏమిటి? వాట్ మేక్స్ మ్యాన్ టు బీ హ్యాపీ? ఈ ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తెలుసుకోవటానికి ప్రార్థనలో మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము స్తుతి ఆరాధన నొందుచున్న పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. నీ పాద సన్నిధికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో రావటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థనా విన్నపములు యేసు ప్రభు నామంలో చెల్లించటానికి ఇంతవరకు మా అందరికీ సహాయం దయచేసినందుకు పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్య కృప ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు అనుగ్రహించిన విమోచనకై, విడుదలకై, నిత్య జీవమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రమాదముల నుండి, రోగముల నుండి, శోధనల నుండి, యాక్సిడెంట్ల నుండి, మరణము నుండి తప్పించి, కాపాడి, పోషించి, నీ సన్నిధిలోకి సురక్షితముగా, సజీవముగా మమ్మలను ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాము. ప్రతి విధమైన అంతరాయమును, ఆటంకమును, చీకటి అధికారమును యేసునామంలో పారదులతో బడబంధిస్తున్నాను. క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభు అని ఒప్పుకొనుచు నేటి ఆశీర్వాదము కొరకు యేసునామంలో సిద్ధపడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం జెఫన్యా గ్రంథము, ది బుక్ ఆఫ్ జెఫన్యా. మూడవ అధ్యాయము 17వ వచనం. టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3:17. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ యూ, ఎ మైటీ వన్, ఎ సేవియర్. హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ జాయ్. He will rest, and in his love he will be a silent and make no mention of he will exult over you with singing. Praise be to Jesus. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి వాగ్దానం జెఫన్యా గ్రంథము 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును, ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తున్నటువంటి దేవుని మాట, దేవుని వాగ్దానం. దేవుడు ఎక్కడ ఉన్నారు? ఎక్కడైతే యేసు ప్రభు నామంలో ఇద్దరు లేక ముగ్గురు కలుస్తారో వారి మధ్యలో ఉంటాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు. మన మధ్యలో యేసయ్య ఉన్నారు. యేసయ్య మాటలు వినేవారి మధ్యలో, యేసయ్య సన్నిధికి వచ్చేవారి మధ్యలో, యేసయ్య నామములో కలుసుకునేటువంటి వారి మధ్యలో యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆయన శక్తిమంతుడు, రోగమున కన్నా శక్తిమంతుడు, కష్టాల కన్నా శక్తిమంతుడు, ఈ లోకములో ఉన్న అధికారాల కన్నా, మనుషుల కన్నా, ధనము కన్నా, సమస్తము కన్నా శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అందరికన్నా అన్నిటిపైన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. యేసయ్య మానవులను రక్షించటానికి, నిన్ను నన్ను రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. దేవుని సంతోషము ఎక్కడా? దేవునికి సంతోషము ఎవరిలో కలుగుతుంది? ఎందులో కలుగుతుంది? ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. దేవుడు సృష్టిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు.
సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చేసినటువంటి సృష్టిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య విశ్వాసులను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నారు. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి ఆనందము కలుగుతుంది. ఎప్పుడు అంటే నీవు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు. ప్రేమైనటువంటి సంఘమ, నీవు యేసయ్య మాటలు వినటానికి నీ హృదయాన్ని తెరిచినప్పుడు, నీవు యేసయ్య సన్నిధిలో ఉన్నప్పుడు యేసయ్య సంతోషిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి ఆయన శక్తిమంతుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, ఆయన ఏం చేస్తారు? రక్షిస్తారు. మరణము నుండి రక్షిస్తారు, రోగము నుండి రక్షిస్తారు, శోధముల నుండి రక్షిస్తారు, సమస్యల నుండి రక్షిస్తారు, పాపము నుండి రక్షిస్తారు, విడిపిస్తారు. పాపులను వెదకి రక్షించటానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసయ్య సెలవిస్తున్నారు, ఆయన నిన్ను రక్షించును. కాబట్టి మానవుడి యొక్క సంతోషము ఈ లోకములో ఎలా ఉన్నప్పటికీ విశ్వాసులు సంతోషించవలసింది. వాగ్దానమును బట్టి సంతోషించాలి, ప్రభు అయిన యేసయ్య మాటను బట్టి సంతోషించాలి, యేసయ్య సన్నిధిని బట్టి సంతోషించాలి, యేసయ్య పలికేటువంటి వాగ్దానాన్ని బట్టి సంతోషించాలి మానవుడు, ప్రతి విశ్వాసి. ప్రేమైనటువంటి సంఘమ, నీ సంతోషము ఎక్కడ? ఎవరిని బట్టి నీవు సంతోషిస్తున్నావు? దేనిని బట్టి నీవు సంతోషిస్తున్నావు? నీ సంతోషము, నీ సంతోషానికి గల కారణము ఏమిటి? ఆలోచించు. మానవుడికి సంతోషాన్ని కలిగించేది ఏమిటి? దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది దేవుడు చేసినటువంటి పనిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమ, సామెతల గ్రంథము 8వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ chapter 8 verse 31 and 32. ప్రొవర్బ్స్ chapter 8, సామెతల గ్రంథము 8:31-32. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించును, సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యము, దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది? దేవునికి సంతోషాన్ని కలుగజేసేది ఏమిటి? దేవుడు కలుగజేసిన తన సృష్టిని పరలోకాన్ని బట్టి, భూలోకాన్ని బట్టి, సర్వసృష్టిని దేవుడు తన స్వహస్తాలతో తన యొక్క మహిమ కొరకు నిర్మించినటువంటి మానవుణ్ణి బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నారు. నరులను చూచి ఆనందించుచూ నుంటిని. దేవుడు మానవులను చూసినప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? నేను చేసినటువంటి రూపము, మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్, మ్యాన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నీవు నేను దేవుని యొక్క రూపమును కలిగి సృష్టించబడ్డాము. మానవుడు దేవుని యొక్క రూపాన్ని కలిగి దేవుని రూపములో నిర్మించబడ్డాడు. దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే, పరలోకాన్ని దేవుడు నిర్మించాడు, భూలోకాన్ని దేవుడు నిర్మించాడు, సృష్టిని దేవుడు తన స్వహస్తములతో, సర్వమును దేవుడు తన మాటతో సృష్టించాడు, మానవుని తన స్వహస్తముతో దేవుడు సృష్టించాడు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుడు సృష్టించిన సృష్టిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి ఆనందము, తను చేతులతో చేసిన పనిని బట్టి దేవునికి ఆనందము కలుగుతూ ఉంటుంది. సృష్టిని బట్టి దేవునికి సంతోషము కలుగుతూ ఉంటుంది. యెషయా గ్రంథము, ప్రేమైనటువంటి సంఘమ, యెషయా గ్రంథములో దేవుడు సెలవిస్తున్నటువంటి మరికొన్ని సత్యాలు దేవుడు సెలవిస్తున్నారు. ఏమిటి దేవుడు సెలవిచ్చేటువంటి సత్యము అంటే, 45:11, Isaiah 45:11, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమును నేను ఆజ్ఞ ఇచ్చి తిని. దేవుడు సృష్టికర్త, దేవుడు శక్తిమంతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభు
మానవుణ్ణి నిర్మించారు, సృష్టిని నిర్మించారు. యెషయా 45:7, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే. యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు, ప్రేమైనటువంటి సంఘమ, దేవునికి సంతోషము, దేవునికి ఆనందము. గాడ్స్ డిలైట్ ఈజ్ ఇన్ హిస్ క్రియేషన్, గాడ్స్ డిలైట్ ఈజ్ ఇన్ హిస్ వర్క్. దేవుడు చేసిన తన పనిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవుడు చేసిన సృష్టిని బట్టి దేవునికి సంతోషము కలుగుతూ ఉంటుంది. అందుకే సామెతల గ్రంథములో 8:32 దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. దేవుని మాటలు వింటే, దేవుని మాటలు వినటానికి హృదయాన్ని తెరిచిన వారిలో సంతోషము కలుగుతుంది. దేవుని మాటలు వినటానికి ఇష్టపడి దేవుని సన్నిధికి వచ్చే వారిలో సంతోషము కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమ, ప్రజలు అనేక స్థలాలకు వెళుతూ ఉంటారు, సంతోషాన్ని డబ్బుతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లోకములో మానవుడికి సంతోషాన్ని కలిగించేది ఏమిటి? ఈ లోకములో ఉన్న మానవుడికి కొంతకాలము ధనాన్ని బట్టి సంతోషము, కొంతకాలము కొందరికి కులాన్ని బట్టి సంతోషము, కొంతకాలము కొందరికి తాత్కాలికమైన సంతోషము, అధికారాన్ని బట్టి, చదువును బట్టి, జ్ఞానమును బట్టి, ఆస్తిని బట్టి ఈ లోకములో మానవుడు తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ లోకములో ఉన్నటువంటి సంతోషము తాత్కాలికమైనది, ఈ లోకములో ఉన్నటువంటి ఆనందము తాత్కాలికమైనది. ఈ లోకములో ఉన్నటువంటి వస్తువుల ద్వారా, మనుషుల ద్వారా, చదువు ద్వారా, ధనము ద్వారా, బంగారము ద్వారా, వస్త్రాల ద్వారా ఉన్న వాటిని బట్టి మానవుడు పొందుకునేటువంటి ఆనందము తాత్కాలికమైనది. ప్రేమైనటువంటి సంఘమ, అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యము ఏమిటి? సామెతల గ్రంథము 13:13 ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, సామెతల గ్రంథము 13:12, ప్రొవర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 12, మానవుడి హృదయములో దుఃఖానికి గల కారణం కోరిక సఫలము కాకుండుట చేత హృదయమునొచ్చును. మానవుడి యొక్క హృదయములో కోరిక నెరవేరకపోవటం ద్వారా, ఆశ తీరకపోవటం ద్వారా, అనుకున్నది జరగకపోవటం ద్వారా మానవుడి యొక్క హృదయములో బాధ కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. కోరిక సఫలము కాకునుడ చేత హృదయమునొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ప్రేమైనటువంటి సంఘమ, ఇది మానవుడి యొక్క పరిస్థితి, మానవుడి గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యాలు. 118 కీర్తనలో ప్రభువు సెలవిస్తున్నటువంటి సత్యం, మానవుడికి సంతోషము ఎక్కడ, మానవుడి ఎక్కడ సంతోషం కలిగి జీవించగలుగుతాడు. కీర్తన 118 ఒక మాట, 24 Psalms 118:24, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము. This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈరోజు నీవు నేను ఇంకా సజీవముగా ఉన్నాము అంటే దేవుని యొక్క మహాకృప, కృప ద్వారా జీవమును కలిగి జీవిస్తున్నాము. ఈరోజు మనము చూడగలుగుతున్నాము కాబట్టి ఈ రోజును బట్టే నీవు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినమందు మనము ఉత్సహించి సంతోషించదము. దేవుని యొక్క సన్నిధిలో మనము గడపగలుగుతున్నాం. యేసయ్య, సృష్టికర్త అయిన యేసయ్య, సర్వశక్తిమంతుడైన యేసయ్య, నిన్ను బలపరచగల, నిన్ను విడిపించగల, మానవుడిని పాపము నుండి విడిపించగల, మానవుడిని రోగము నుండి విడిపించగల, మానవుడిని పాపము నుండి పవిత్రునిగా చెయ్యగల శక్తిమంతుడైన యేసయ్య మాటలు వినే స్థితి, కృప, అనుగ్రహము అనుగ్రహించినందుకు
నువ్వు నేను సంతోషించాలి, ప్రేమైనటువంటి సంఘమ. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి యేసయ్య మాటలు వినగలిగే సమయం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కొన్ని వందల వేల లక్షల కోట్ల మందికి అవకాశం లేదు. కొంతమందికి అవకాశం ఉన్నా దేవుని సన్నిధికి రావటం లేదు. యేసయ్య నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు యేసయ్య మాటలు నువ్వు వినగలుగుతున్నావు. కాబట్టి నువ్వు సంతోషానికి అర్హుడవు, అర్హురాలివి. నీలో సంతోషము కలగటానికి ఒక కారణం ఏమిటి అంటే యేసయ్య మాటలు వింటున్నావు, యేసయ్య సన్నిధిలో ఉన్నావు. ప్రేమైనటువంటి సంఘమ, యేసయ్య సన్నిధిలో ఉండేవారు, యేసయ్య మాటలు వినేవారు, యేసయ్య సన్నిధి నీ ఇష్టపడేవారు, యేసయ్య హృదయాన్ని, యేసయ్య కొరకు హృదయాన్ని తెరిచేవారు సంతోషిస్తారు. నీవు సంతోషంగా ఉన్నావా? ఆలోచన చేయి. మానవుడి యొక్క దుఃఖము దూరము చేయటానికే తండ్రి అయిన యెహోవా యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. ప్రేమైనటువంటి సంఘమ, యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎవరి కొరకు? మనుషులందరి కొరకు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, యేసయ్య నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మానవుడికి సంతోషాన్ని కలిగించేది ఏమిటి? మానవుడికి తాత్కాలికమైనటువంటి సంతోషం కలిగిస్తుంది ఈ లోకములో ఉన్న పాపము. ఈ లోకములో ఉన్నటువంటి పాపం మానవుడికి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కలుగజేస్తుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యాలు యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయంలో రాయబడినటువంటి సత్యం, పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి సత్యం. యిర్మీయా గ్రంథము 9:23, ద బుక్ ఆఫ్ యిర్మీయా చాప్టర్ 9:23, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని జ్ఞానమును బట్టి, శూరుడు తన కార్య శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు సంతోషిస్తాడు జ్ఞానాన్ని బట్టి, ధనమును బట్టి, వస్తువులను బట్టి, కులమును బట్టి, పరిస్థితులను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, ధనమును బట్టి, ఈ లోకములో ఉన్న వాటిని బట్టి మానవుడు సంతోషిస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. మానవుడి యొక్క సంతోషం ఎక్కడ ఉన్నది? మానవుడు దేనిని బట్టి సంతోషంగా ఉంటున్నాడు? మానవుడు ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? నీ సంతోషము ఎక్కడ? ఆలోచన చేయి. ప్రేమైనటువంటి సంఘమ, విశ్వాసులరా, దేవుని యొక్క సంతోషము ఎక్కడ? దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది? దేవునికి సంతోషము ఎలా కలుగుతుంది? ఆలోచన చేయి. దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది అంటే, నీవు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో మానవుడికి సంతోషము కలుగుతుంది. ప్రేమైనటువంటి విశ్వాసులారా, అందుకే ప్రభు సెలవిస్తున్నారు ఏమిటి అంటే, యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యిర్మీయా చాప్టర్ 11:1-2 అండ్ 3. యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 3 వచనాలు, యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియజేయవలెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రేమైనటువంటి సంఘమ, దేవుడు బయలుపరుస్తున్నటువంటి సత్యము, మానవుడికి సంతోషము కలిగించేది ఏమిటి? మానవుడికి సంతోషాన్ని కలిగించేది ఏమిటి? ఈ లోకములో ఉన్నవి తాత్కాలికమైనవి. తాత్కాలికమైన సంతోషాన్ని, కొద్ది సమయాన్ని, కొద్ది రోజులు మాత్రమే మానవుడికి సంతోషాన్ని కలుగజేస్తాయి. కొందరు పాపములో సంతోషిస్తున్నారు, కొందరు లోకములో సంతోషిస్తున్నారు,
కొందరు ధనములో సంతోషిస్తున్నారు, కొందరు కులాన్ని బట్టి సంతోషిస్తున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు కలిగి ఉన్న వాటిని బట్టి, యిర్మీయా 9:23లో కొందరు జ్ఞానమును బట్టి, కొందరు చదువును బట్టి, కొందరు ధనమును బట్టి, కొందరు లోక జ్ఞానమును బట్టి, కొందరు అధికారమును బట్టి, కొందరు కలిగి ఉన్న వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటాడు మానవుడు. ఇది మానవుడి యొక్క పాపపు స్వభావం. మానవుడు లోకములో ఉన్న పాపాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది అంటే, దేవుని యొక్క మాటలు విననటువంటి మానవుల పరిస్థితి ఎలా ఉంటుంది? యిర్మీయా గ్రంథము 11:3 ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. భూలోకములో ఉన్న మానవుడు ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఈ లోకంలో ఎవరైనా మానవుడు సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారి మాటను వినకపోతే వారికి కలిగేటువంటి నష్టము ఏమిటి అంటే శాపము. ఎవరు శపించబడ్డారు? దేవుని మాటలు విననటువంటి వారు. చాలామంది అన్నీ వినటానికి ఇష్టపడతారు, కానీ దేవుని మాటలు వినటానికి ఇష్టపడరు. ఆలోచన చేయండి. యిర్మీయా గ్రంథము 11:3 తరువాత పౌలు గారు సెలవిస్తున్నారు. కొరింథీయులకు రాసినటువంటి 16:22 పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 16:22 పౌలు గారు ఏమంటున్నారంటే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. పౌలు గారు అంటున్న సత్యం, భూలోకములో మానవుడు ప్రభు అయిన యేసయ్యను ప్రేమించకపోతే వాడు శపించబడతాడు అని సెలవిస్తున్నాడు పౌలు గారు. ప్రేమైనటువంటి సంఘమ, యిర్మీయా 11:3 దేవుని మాటలు వినకపోతే శాపాలు వస్తాయి. ఈ లోకములో ఏమున్నది? పాపము ఉన్నది. దేవునికి మానవుడికి అడ్డుగా ఉన్నది పాపము. పాపము ద్వారా శాపము. ఎక్కడ పాపమున్నదో, ఎక్కడ శాపమున్నదో, అక్కడ సాతానుడు ఉన్నాడు, అక్కడ భయం, ఆందోళన, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. ప్రేమైనటువంటి సంఘమ, దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది? సృష్టిని బట్టి, దేవుడు చేసిన తన పనిని బట్టి దేవునికి సంతోషం. తండ్రి అయిన యెహోవా తన ప్రియ కుమారుని బట్టి తండ్రి సంతోషిస్తూ ఉన్నారు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి తండ్రి పలికినటువంటి మాట. యేసయ్య ఏమన్నారు? ఈ లోకములో నివసించిన సమయంలో తన శిష్యులను పిలిచి ఇలా అంటున్నారు యేసయ్య, యోహాను సువార్త 15:11 మీ అందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రతిసారి మరలా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వాక్యము ద్వారా, దైవజనుని ద్వారా, వర్తమానము ద్వారా అంటే, నీలో సంతోషము ఉండాలి. మానవుడు సంతోషము గల, శాశ్వతమైన సంతోషము గల స్థలానికి మానవుడు వెళ్ళాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరితో. ప్రతిసారి మానవుడు విసుక్కుంటూ ఉంటాడు. ఎందుకు? దేవుని మాటలు వినటానికి, ప్రతిసారి దేవుని దగ్గరకు రావటానికి ఈ లోకములో ఉన్న మానవుడు విసుక్కుంటూ ఉంటాడు. మరి విశ్వాసులు దేవుని మాటలు వినటానికి, దేవుని దగ్గరకు రావటానికి సంతోషిస్తూ ఉంటారు. దావీదు వలె. దావీదు అంటాడు, నా హృదయము ఎదురు చూస్తూ ఉన్నది, ఆశపడుతూ ఉన్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతూ ఉన్నదో ఆ విధంగా నా జీవితములో నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ సన్నిధికి రావటానికి, నీ సన్నిధిలో నేను గడపటానికి అని దావీదు మహారాజు అంటూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిని చూడాలి అని, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని దావీదు సంతోషిస్తూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళు దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడటం లేదు, అన్ని స్థలాలకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది మానవుడి యొక్క పరిస్థితి. ప్రేమైనటువంటి సంఘమ, దేవునికి సంతోషం కలిగించేది ఏమిటి?
సామెతల గ్రంథము 11:20 యథార్థవంతులు అంటే దేవునికి సంతోషం. సామెతలు 11:20 మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. దేవునికి సంతోషాన్ని కలగజేసేవాళ్ళు ఎవరు? యథార్థవంతులు. ఎవరు యథార్థవంతులు ఈ భూలోకములో? భూలోకములో యథార్థవంతుడు ఒక్కడు కూడా లేదు. లేడు నీతిమంతుడు ఒక్కడు లేడు. రోమిలకు రాసిన పత్రిక 3:10-11 నీతిమంతుడు ఒక్కడు లేడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. మానవులంతా కూడా పాపపు స్వభావం, పాపము, స్వార్థము, ద్వేషము, పగ, అసూయ, భయము, ఆందోళనతో, పాపముతో ఈ లోకములో మానవుడు నివసిస్తూ ఉన్నాడు. రోగాలంటే, కష్టాలంటే, సమస్యలంటే, భయంతో, ఆందోళనతో బతుకుతూ ఉన్నాడు. మానవుడికి సంతోషం ఎక్కడ? పాపులకు నెమ్మది ఉండదు అని నా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, పాపాన్ని బట్టి మానవుడికి లోకములో సంతోషము లేదు. అందుకే తండ్రి తన ప్రియకుమారుడైన యేసు ప్రభులు వారిని పంపించారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. అందుకే ఆయన ఏమంటున్నారు? ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తారు? అన్యులను బట్ట, విశ్వాసులను బట్ట. ఒక అన్యుడు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తీసం తీసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు పరలోకములో ఆనందము, దేవదూతలు సంతోషిస్తూ ఉంటారు, తండ్రి సంతోషిస్తూ ఉంటారు. పాపిని పవిత్రునిగా చేయటానికే పరలోకము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. జెఫన్యా 3:17 అందుకే యేసయ్య సెలవిస్తున్న సత్యము, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవుడి హృదయములో ఆనందము. నీవు యేసయ్య సన్నిధికి వస్తే, నీవు యేసయ్య మాటలు వింటే, నువ్వు యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవునికి సంతోషము కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమ, యథార్థవంతులు బట్టి యథార్థత, పరిశుద్ధత, పరిశుద్ధుడైన యేసు రక్తము ద్వారా మానవుడు కలిగి ఉంటాడు పరిశుద్ధత. నీవు నేను పరిశుద్ధతను కలిగి జీవించటానికే పరిశుద్ధమైన యేసు రక్తము సిలువలో చిందించబడింది. క్రీస్తు రక్తము ద్వారా మనము నీతి మంతులుగా తీర్చబడుతున్నాము, మార్చబడుతున్నాము, పరిశుద్ధుల గుంపులో చేర్చబడుతున్నాము. క్రీస్తు రక్తము ద్వారా దేవునికి సంతోషము కలిగించేది ఏమిటి? మానవుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మానవుడు దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని జీవించినప్పుడు, కీర్తన 147:10-11 మానవుడికి సంతోషం ఎక్కడ? నీకు సంతోషం ఎక్కడ కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? ఆలోచన చేయి. కీర్తన 147:10-11 గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్వ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడయ్యున్నాడు. దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది? ఒక మానవుడు లోకములో ఉన్న భయాలు కాకుండా దేవుని భయము కలిగి జీవించినప్పుడు. యెహోవా యందు భయము, మానవుడు దేవుని భయము కలిగి ఉంటే పాపానికి దూరం అయిపోతాడు, పాపాన్ని ఒప్పుకుంటాడు, పాపాన్ని ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు, పాప క్షమాపణ నుండి క్రీస్తు రక్తములో కడగబడతాడు. యేసు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు అని హృదయంలో విశ్వసించి నోటితో యేసు ప్రభుని ఒప్పుకుంటాడు మానవుడు. అదే దేవుని భయం. మానవుడు కలిగి ఉండవలసింది దేవుని భయం. రోగమంటే భయం కాదు, మనుషులంటే భయం కాదు, కష్టాలంటే భయం కాదు, దయ్యాలంటే భయం కాదు, చీకటంటే భయం కాదు, భవిష్యత్తు గురించి భయం కాదు. మానవుడికి ఉండవలసింది దేవుని భయం. కీర్తన 147:10-11 తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు మానవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మానవుడు జీతము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ధనమును బట్టి కొందరు సంతోషిస్తుంటారు, జీతమును బట్టి సంతోషిస్తూ ఉంటారు. మరి యేసయ్య సంతోషం ఎవరిని బట్టి? ఎవరైతే కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు.
ఈరోజు నేను యేసయ్య కృపను పొందాలి, ఈరోజు నేను యేసయ్య ప్రేమను పొందాలి, ఈరోజు నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఈరోజు నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయాలి, ఈరోజు నేను తండ్రిని ఆరాధన చేయాలి, ఈరోజు నేను తండ్రి సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఈరోజు నేను స్తుతులు చెల్లించాలి, కీర్తనల ద్వారా ప్రార్థనల ద్వారా తండ్రికి నేను కృతజ్ఞత హృదయముతో దేవుని స్తుతించాలి అని ఆశపడేవారంటే దేవునికి సంతోషం, దేవునికి ఇష్టం, దేవునికి ఆనందం కలుగుతుంది. ఆలోచన చేయండి, ఎవరు ఎవరిని బట్టి సంతోషిస్తున్నారు? కొందరు కులాన్ని బట్టి, కొందరు ధనాన్ని బట్టి, కొందరు లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. యిర్మీయా గ్రంథములో పరిశుద్ధాత్ముడు పలికినటువంటి మాట 32:41 యిర్మీయా గ్రంథము 32:41 ప్రియమైనటువంటి సంఘమ, యెహోవా వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిత్యముగా వారిని నాటెదను. దేవునికి సంతోషము ఎప్పుడు కలుగుతుంది? వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుతున్నాను. నీకు మేలు చేసేటప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. అసలు దేవుని యొక్క హృదయం అంతా నీకు మేలు చేయాలి అని ఆశపడుతున్నారు దేవుడు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చారు, మానవుడికి మేలు చేయటానికి. ఆలోచన చేయండి, నీకు ఎవరు మేలు చేస్తే సంతోషం కలుగుతుంది? యేసయ్య మేలు చేస్తే. యేసయ్య గుణము, యేసయ్యలో ఉన్న మనసు, నీకు మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఆలోచన చేయి ప్రియమైనటువంటి సంఘమ, నీ సంతోషము ఎక్కడ? మానవుడికి సంతోషాన్ని కలుగజేస్తుంది ఏమిటి? నీవు దేనిని బట్టి సంతోషిస్తున్నావు? ఆలోచన చేయి. హబక్కు గ్రంథములో 3:18 ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక విశ్వాసి యొక్క సంతోషము ఎక్కడ? నేను యెహోవాయందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఆలోచన చేయి, విశ్వాసులు ఎవరిని బట్టి సంతోషించాలి? రక్షణను బట్టి సంతోషించాలి, రక్షకుడైన యేసయ్యను బట్టి సంతోషించాలి, దేవుని ప్రేమను బట్టి సంతోషించాలి, యేసయ్య కృపను బట్టి సంతోషించాలి. కృప ద్వారా సామర్థ్యము కలుగుతుంది. మానవుడికి సంతోషము ఎక్కడ? రోమీలోకి రాసినటువంటి పత్రిక 14:17, నువ్వు దేనిని బట్టి సంతోషిస్తున్నావు? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై అన్నది. ఎవరు ఎవరిని బట్టి సంతోషిస్తున్నారు? ఆలోచన చేయి. పరిశుద్ధాత్మలో ఆనందాన్ని అనుభవించటానికి ఇష్టపడుతున్నావా? నీతి సమాధానం, దేవునిలో ఉన్న నీతి, దేవునిలో ఉన్న సమాధానము, దేవునిలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న ప్రేమను పొందుకోవటం ద్వారా సంతోషము మానవుడికి కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మానవుడికి సంతోషము కలుగుతుంది. యేసు ప్రభు ద్వారా మానవుడికి సంతోషము కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమ, సౌలు సంతోషించాడు. దేనిని బట్టి? తన శక్తిని బట్టి, తన జ్ఞానమును బట్టి, తన బలమును బట్టి సంతోషించాడు. మరి దావీదు దేవుని సన్నిధిని బట్టి సంతోషించాడు. ప్రియమైనటువంటి సంఘమ, అందుకే దావీదు ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి సంఘమ, దావీదు సెలవిస్తున్నటువంటి సత్యాలు 51వ కీర్తనలో దావీదు యొక్క సంతోషం ఏమిటి? సౌలు యొక్క సంతోషం ఏమిటి? సౌలు గుర్రములను బట్టి, రథములను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు సౌలు. అందుకే పాపక్షమాపణ పొందటం లేదు. దావీదు దేనిని బట్టి సంతోషిస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. కీర్తన 51:12, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమిటి? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు నాకు కలుగజేయుము, నన్ను దృఢపరచు అని ప్రార్థన చేస్తున్నాడు.
దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించేదరు. దేవునికి ఇష్టమైనది ఏమిటి? 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైనది, దేవునికి ఆనందాన్ని కలుగజేసేది విరిగి నలిగినటువంటి హృదయము, ప్రార్థనా హృదయము, కృతజ్ఞతా హృదయము, ఆరాధన చేసేటువంటి హృదయము, పరిశుద్ధాత్మలో ఆనందం, దేవుని మాటకు లోబడేటువంటి విశ్వాసి యొక్క జీవితం, దేవుని ప్రేమను ప్రకటించేటువంటి విశ్వాసి యొక్క జీవితం, అన్ని విషయాలలో తండ్రిని మహిమపరిచేటువంటి జీవితం తండ్రిని, తండ్రికి సంతోషాన్ని కలుగజేస్తుంది. దేవునికి సంతోషాన్ని కలుగజేసేటువంటి పనులు నీవు చేస్తున్నావా? ఆలోచన చేయి. పౌలు గారు ఏమంటున్నారు? తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. పౌలు గారు అంటున్నారు, ఎవరిని ఎవరు సంతోష పెడుతున్నారు? నేను మిమ్ములను సంతోష పెట్టాలని మీరు కోరుకుంటున్నారా? మీరు నన్ను సంతోష పెట్టాలని నేను కోరుకుంటున్నానా? మీరు, నేను దేవుణ్ణి సంతోష పెట్టాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? దేవుని సన్నిధిలోకి వస్తే, పరిశుద్ధుడైన యేసయ్య నామములో తండ్రికి ప్రార్థన చేస్తే, తండ్రిని ఆరాధన చేస్తే, తండ్రిని మహిమపరిస్తే, ప్రార్థన చేస్తే. సామెతల గ్రంథము 15:8లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, ప్రేమైనటువంటి సంఘమ, దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఏమి చేస్తే దేవునికి సంతోషము కలుగుతుంది? ఆలోచన చేయి. సామెతలు 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి ఆనందాన్ని కలుగజేస్తుంది నీవు నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే. ఎవరిని సంతోష పెట్టాలని ఆశపడుతున్నావు? ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. యేసయ్యకు సంతోషము కలుగుతుంది నీకు మేలు చేయటంలో. దేవుడు సంతోషిస్తారు నీవు యేసయ్య సన్నిధికి వస్తే, ప్రార్థన చేస్తే, కృతజ్ఞతలు చెల్లిస్తే, ఆరాధన చేస్తే, తండ్రిని మహిమపరిస్తే, దేవుని మాటలు వింటే, దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవునికి సంతోషం. ఎవరు ఎవరిని సంతోష పెడుతున్నారు? నీ సంతోషము ఎక్కడ? అనేక సత్యాలు పరిశుద్ధాత్ముడా నీవు నాకు బయలుపరచడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. నాతో, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిలో నీ చూసినప్పుడు నీవు సంతోషించే దేవుడవు. నీ సన్నిధికి వచ్చే మా అందరినీ చూసి నీవు సంతోషించేవాడవు. నీ మాటలు, యేసయ్య మాటలు వినే వారిని బట్టి సంతోషించే దేవుడవు. పరిశుద్ధుడైన యేసు, నీకు వందనాలయ్యా. నీ సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నిత్యము సంతోషము ఉన్న పరలోకానికి మేము రావటానికి మా కొరకు మార్గమును చూపినందుకు వందనాలు. పాపపు అధికారమును, సాతాను అధికారమును, లోకపు అధికారమును, సాతాను సర్వాధికారమును యేసునామములో పారదోలుతూ వెళ్ళబందిస్తున్నాను. యేసయ్య మాటలు వినటానికి, యేసయ్య సన్నిధికి రావటానికి, యేసయ్య చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, తండ్రిని ఆరాధన చేయటానికి, ప్రతి విషయంలో తండ్రిని మహిమపరచటానికి సత్యములోకి పరిశుద్ధాత్ముడా మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు. సర్వసత్యములోకి నడిపించి క్రీస్తుకు సాక్షులుగా జీవింపచేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని మేము అనుభవించులాగున మా జీవితాలను తండ్రికి ఇష్టమైన పాత్రలుగా తయారు చేసి వాడుకోబోచున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును, రోగమును యేసునామములో భారదోలుతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను అని మాట ఇస్తూ, యేసయ్యలో ఉన్న సంతోషాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోవటానికి నన్ను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ప్రకటిస్తాను.
ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేయుచున్నాను తండ్రి, ఆమేన్.